శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ఆగస్టు 1 నుండి మొదలు పెట్టేసరికి మనకేం కనబడుతుందండి, అక్కడ రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు కూడా 2వ తారీఖు వచ్చేస్తారు. ఈ 4 గ్రహాలు ఒకే చోట ఉండడం అనేది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్తామన్నమాట. నిర్ణయం తీసుకోవడంలోనే ఒక భయంకరమైన సమస్య తీసుకుని ఒక సమయం తీసుకోవడానికి అవకాశం ఉంది. పర్ఫెక్ట్గా ఈ నిర్ణయం కరెక్ట్ అని చెప్పడానికి అక్కడ కావాల్సిన కాన్ఫిడెంట్ లెవెల్ కర్కాటక రాశి వారికి ఉండదు. గురుబలం ఉంది, గురువు యొక్క దృష్టి ఉంది, భాగ్య దృష్టి ఉంది కర్కాటక రాశి కాదనట్లే ఉంది. కాబట్టి హై అఫీషియల్స్లో ఉన్నవాళ్ళు తీసుకునే ఒక మిస్ఫైర్ చేసేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని మొత్తం అధోగ గతి పాలవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హైయర్ అఫీషియల్స్లో ఎవరున్నా, ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఎవరున్నా అనుకోండి, అక్కడ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మొత్తం సిస్టమ్ అంతా పాడేయడానికి జరిగే పనులన్నీ జరగడానికి అవకాశం బాగా కనబడుతుంది. గురుబలం ఉన్న ఈ చతుర్గ్రహ కుటుంబం ఏదైతే రాసిన ఉందో అది ఏడిపించే అవకాశం ఉంది. ఒక చీఫ్ మినిస్టర్ అనుకోండి, లేకపోతే ఒక మామూలు మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, లేకపోతే ఒక పెద్ద వ్యాపారకర్త అనుకోండి, ఎవరైనప్పటికీ నిర్ణయాన్ని 15 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా అందులో కొంత నష్టం అయితే కనబడుతుంది. గురుబలం ఉంది కాబట్టి కొంచెం బతికి బయటపడ్డాము అన్నట్టు ఉంటుంది తప్ప, అంచేత రియల్ ఎస్టేట్ వీళ్ళు అగ్రిమెంట్స్ పెట్టడానికి సంతకాలు పెట్టడంలో కొంచెం జాప్యం చేయగలిగితే బాగుంటుంది. అలాగే మేజర్ డిసిషన్స్ అన్నీ కొంచెం డిలే చేసుకుంటూ 15 రోజులు కనిపించుకుని వెళ్తే బాగుంటుంది. తర్వాత విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళకి మాత్రం చదువు విషయంలో మాత్రం సక్సెస్ఫుల్ అవుతారు. చదువు కోసం చేసే ప్రయత్నాలు, ఎంఎస్ చదవాలనుకున్నా, తర్వాత ఇంకేమైనా మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా, వీళ్ళందరికీ మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, అదే మాత్రం సందేహం లేదు. తర్వాత ఇక్కడ గురుబలం అనేది చాలా అవసరం పడుతుంది. 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి, 4 గ్రహాలని కంట్రోల్ చేయాలంటే గురువు ఒకటే కంట్రోల్ చేయగలుగుతాడు. సో గురు మంత్ర సాధన ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ, ఈ గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఈ చతుర్గ్రహ కుటుంబం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను నష్టం జరగకుండా మోసపోకుండా ఒక ముందుకు వెళ్ళడానికి కొంత ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కనబడే అవకాశం ఉంది. ఇవన్నీ బాగానే దేనిప్పటికీ గురువు అనేది ఇక్కడ సర్వదా మీకు సత్ఫలితాలు ఇచ్చే గ్రహంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆ అనుగ్రహంతో ముందుకు వెళ్ళాలి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.